నేడు తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భర్తీ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శ్రీధర్ బాబు నేడు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం మధ్యాహ్నం 2:30 గంటలకు మీటింగ్ శ్వేతపత్రాలపై చర్చకొచ్చే అవకాశం పోలవరం అమరావతి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించనున్న మంత్రివర్గం రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఎల్లుండి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై విచారణ పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ఆర్డీఓలు హరిప్రసాద్ మురళి అసిస్టెంట్ గౌతమ్ను ఎంక్వైరీ మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్ యాప్ పేరుతో మోసం 50 మంది నుంచి దాదాపు 2 కోట్లు వసూలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రెచ్చిపోయిన దుండగులు పోలీసులమంటూ వృద్ధురాల్ని మోసం చేసిన కేటుగాళ్లు క్యాష్ బాక్స్ లో 20,000 చోరీ పల్నాడు జిల్లా నందిగామలో దారుణం దారి కాచి అంబటి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్పై దాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మోజేష్ బాపట్ల జిల్లా అమృతలూరులో మందుబాబుల వీరంగం మధ్యమత్తులో బస్సు అద్దాలు ధ్వంసం చేసి పరారీ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన 3 వ్యక్తులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురం జిల్లా కదిరిలో మధ్యమత్తులో నాగుపాముతో ఆటలు కాటువేయడంతో మందుబాబుని ఆసుపత్రికి తరలించిన స్థానికులు అల్లూరి జిల్లాలో దంచికొడుతున్న భారీ వర్షాలు ఇవాళ కూడా విద్యాసంస్థలకి సెలవు భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే ఛాన్స్ ప్రస్తుతం 44 అడుగులకు చేరిన ప్రవాహం పూణేలో భారీ వర్షాలు ఎడతెరిపిలేని వానలతో రోడ్లు జలమయం ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు హమాస్ యుద్ధానికి మద్దతు ఇవ్వండి అమెరికా కాంగ్రెస్ కు ఇజ్రాయెల్ ప్రధాని విజ్ఞప్తి నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించిన 50 మంది డెమోక్రాట్లు వాట్సాప్ లో అందుబాటులోకి కొత్త ఏఐ ఫీచర్ నచ్చినట్టుగా ఇమేజ్ ను జనరేట్ చేసుకునే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,850 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 64,940 కిలో వెండి ధర 92,000 తిరుమలలో 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి 8 గంటల సమయం నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 22న హై టెంపరేచర్ డేగా రికార్డ్ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్గా నమోదు వెల్లడించిన ఐరోపా సమాఖ్యకు చెందిన C3S